శ్రీమతి, ఏమంటోంది నీ చిలుక? శ్రీవారు, నాకు సందేహం. ఏంటి? మగ చిలుకని రామచిలుక అంటారు కదా? అవును. మరి ఆడచిలుకనేమంటారు? అవును, ఏమంటారు? సీతచిలుక అంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మనిద్దరిని కలిపి నీ రామచిలుకని సీతచిలుకతో కలిపి రుణం తీర్చుకోవాలనుంది బావా. మీరు నాకు అన్నలు గారు, తండ్రి లాంటి వారు. ఈయన గారు అన్నదానాలకే ఆస్తి మొత్తం కరిమింగిన వెలగపండులాగా అయిపోయింది. రేపటి నుంచి ప్రసాదం ఎలా అన్న పరిస్థితి? మీరు తానీషా ప్రభువు వద్ద పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మీ కొలువులో గోపన్న కూడా ఏదైనా నౌకరీ. ఈ విషయంలో ఇప్పటికే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేశాం. గోపన్నని మా వెంట గోల్కొండకు తీసుకువెళ్ళి మంచి నౌకరీ ఏదన్నా ఇప్పిస్తాం. ఏం గోపన్న? అలాగే మామయ్య. మై బాద్షా నహీ హూ భక్త హూ, మై జంతోం కా రాజా నహీ హూ ఉన్కా సేవక్ హూ. మాషాల్లా. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ మేనల్లుడు గోపన్నను పరిచయం చేస్తానన్నారు, ఎక్కడ? గోపన్న. సలాం అలైకుం బాద్షా. నువ్వు ప్రజల మనిషివని మీ మేనమామలు చెప్పగా విన్నాం. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, మీకు నిప్పులాంటి నిజం చెప్పమంటారా, లేదా మీ మెప్పు కోసం అధికారుల్లా అబద్ధం చెప్పమంటారా? శాబాష్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాం, నిజమే చెప్పు. ఈ మధ్య మా నేలకొండపల్లి ప్రాంతంలో కరువు వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. కరువు నివారణకు కావలసిన నిధులు పంపామని నీకు తెలియదా? పంపటంతో బాధ్యత తీరిపోదని ప్రభువులు తెలుసుకోవాలి. క్యా, కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకు అందించండి. అలాగే. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వాహ్, శబాష్. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ అల్లుడి గారు మీలాగే సామాన్యుడు కాదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడదాం. జహాపన, ఇతనికి ఒక మంచి నౌకరీ ఇప్పించండి. బేగం గారే సెలవిచ్చాకెదురే ముందు మీ గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్గా నియమించండి. జహాపన, హస్నాబాద్లో మీ బావుమరిది మటే సాహిబ్ తహసీల్దార్గా ఉన్నారు కదా. అతన్ని గోల్కొండ కారాగారానికి అధికారిగా బదిలీ చేయండి. ఇతనా సుందర. అరే, ఇది రాజా. వాడు లోపల, మనం కాపల. మీరిద్దరు ఇక్కడ ఏం పిగుతున్నారు? లుచ్చాక బచ్చాళ్ళారా? బత్తాయిలాంటి అమ్మాయిని జహపాడకు పంపించడమేనా? మేము మగాళ్ళ కనిపించలేదా? ఓం నమ శివాయ. పోలో పంతులుజీ పొలుతా. మీరిద్దరు నాకు మగ పురుగుల్లా కూడా కనిపిస్తారు. మా నీత చచ్చే, నేను ఎగ్గాను చూడు. నన్ను లోపల తబలా మాత్రం కూడా ఆగిపోయింది.
పంతుల్, నాకీ ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు రావద్దని చెప్పలే. తబలా మూత ఆగిన తర్వాతనే లోపలికి వచ్చాడు. లేదు, కొత్త తహసీల్దార్ గారు వస్తున్నారు. కొత్త తహసీల్దార్? మీ ఆసనం కింద అగ్గి పెట్టబడింది. మీ బావగారు తానేజే గారు స్వయంగా లేఖ రాసి పంపించారు. తమరి తహసీల్దారికి రిత్తు పుక్కుని గోదాట్లో పడిపోయింది. బతిఖాన గోల్కొండకెళ్ళామే దుబుక్ బోల్కి గిరిగా. అయ్యో, మీ బుల్బుల్ కింద పడిపోయింది. ఇది పోతే పోయింది. నీకు గోల్కొండ కిల్లా రాసిస్తా, అడా చూపిస్తానా తడాక. వచ్చేవాడు ఎవడైనా సరే పైకి పోయేవాడే. తానీషా కాదు, ఆయన తత కాదన్నా. ఈ హసనాబాద్ కి తహసీల్దార్ నేనే. అరే పంతుల్, వాడు హెట్టించి వస్తున్నాడు నీకావే.